అక్క, మా బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడైతే బెస్ట్ అంటావు? ది గ్లోబ్ స్కూల్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కి అవసరమైన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు యోగా, మెడిటేషన్ అండ్ ప్లే గ్రౌండ్ సదుపాయం కూడా ఉంది. అంటే పిల్లలు నాణ్యమైన విద్య నేర్చుకుంటూ మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఎదుగుతారు. ది గ్లోబ్ స్కూల్, అయోధ్య నగర్, ఆపోజిట్ శ్రీ విజయ దుర్గా మల్లికార్జున దేవాలయం, మధురవాడ. కాల్ 9154131012 9063891010. స్థానిక శాసనసభ్యులు అన్నమిరెడ్డి ఆదిప్రాజు గారు, స్థానిక ఎంఆర్ఓ సత్యనారాయణ గారు, డిఎస్పిపి శ్రీనివాస్ గారు, స్థానిక సిఐ రంగనాథం గారు, ఎస్ఐ సురేష్, స్థానిక సర్పంచ్ సురేష్ రాజు గారు, ఇతర సిబ్బంది, స్థానిక ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. ఏమి సెటిల్మెంట్లు ఏమి చేయకుండా వాళ్ళకి ప్రత్యున్నాయంగా ఏ స్థలాలు ఇచ్చేది, ఎందుకంటే మునిగిపోతాయి, కూడా తేల్చకుండా వదిలేశాడు. ఆ కారణంగా అది మరి ముందుకెళ్లే పరిస్థితి లేక మిషనరీ కూడా తీసుకెళ్తున్న విషయం మీకు తెలుసు. అయితే దాని మీద ఇక్కడ మామూలుగా మంత్రి గారికి నేను చెప్పడం, అయితే వాస్తవానికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మంత్రి గారు కూడా అత్యవసరంగా భారీ ప్రాజెక్టులే కట్టాలి అనే ఒక ఉద్దేశంతో ప్రతి సోమవారం పోలవరం అనేది మీకు తెలుసు. పోలవరం ప్రధానంగా మీడియా కొన్ని ఎంపిక చేసిన ప్రాజెక్టులు, అందులోనే మన జిల్లాకు సంబంధించి కేవలం వంశధారే అంటే ఆ స్థాయి ప్రాజెక్టుల మీద దృష్టి సారించడం వలన దీని మీద దృష్టి మంత్రి గారు అయితే ప్రతిసారి చిటికలు వేసేవారు. మంత్రి గారంటే నేను మాట్లాడేది అప్పుడు అచ్చెన్నాయుడు కాదు, ఉమాదే. అచ్చెన్నాయుడు కూడా చిచ్చుకలు వేశాడు లేండి, వేయలేదని కాదు. అయితే ఇక ఇలాగ కాదని చెప్పి నేను దీక్ష చేయడం, ఆ దీక్షకి మీరందరూ సహకరించడం, ఆ దీక్ష చేసినప్పుడు ఇక్కడికి ఎస్సీ గారు కూడా వచ్చి నాకేదో నచ్చ చెప్పాలని ప్రయత్నించడం, మా వాళ్ళు కూడా నాతో పాటు చేయడం, ఎందుకంటే అది 25,000 ఎకరాలకి సాగునీరు దారిలో ఇస్తూ అల్టిమేట్ గోల్ ఏంటంటే మంచినీటి సమస్య జంట పట్టణాలకి. శ్రీకాకుళం తర్వాత అత్యంత పెద్ద పట్టణం ఇది. ఇంచుమించు మరి కొన్ని ఒక దశాబ్దానికో ఆ దశాబ్దం దాటిన తర్వాత శ్రీకాకుళానికి మించిపోయినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు, అంత త్వరితగతిన డెవలప్మెంట్ అవుతా ఉన్నది. ఇక్కడికి ఉపాధి గురించి పొట్ట చేత పట్టుకొని పరిసర గ్రామాల నుంచి వేలాదిగా వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నారు. మంచినీరు ఎండాకాలం వచ్చిందంటే నేను ఎంపికైనప్పటి నుంచి అప్పటి మున్సిపాలిటీ కాకపోయినా ఎన్ని బోర్వెల్స్ వేసానో నాకే లెక్క తెలియదు. ఎప్పటికప్పుడు బోర్వెల్స్ వేయడం, గవర్నమెంట్ నుంచి కొంత నీటి కలెక్టర్ ద్వారా ఎండాకాలాన్ని మీరు విడుదల చేసుకొని నీరు సప్లై చేయడమే, అయితే ఆఖరిగా అల్టిమేట్గా ఇది ఒక్కటే అది. ఆ పని ఈ గవర్నమెంట్ కొంత ఉండిపోయింది. అయితే నేను కొంచెం చేసిన మంచి పని ఏంటంటే ముందు నిర్వాసితులకి రీఎస్టిమేషన్ 400 పై కోట్లు అయిందండి. అందులోని 300 కోట్లు కేవలం నిర్వాసితులకి ఆల్టర్నేటివ్గా చూపించడం గురించి అయ్యింది. రెండు పెట్టినప్పుడు ముఖ్యంగా అభివృద్ధికి సంబంధించి పలాస నియోజకవర్గ మంత్రి గారు, మళ్ళీ చెప్తున్నాను పలాస నియోజకవర్గ మంత్రి గారే, ఆయన ఛాలెంజ్ చేయడం, ఆ ఛాలెంజ్ పర్వమారు ఆయన ఏ విధంగా అది కాకుండా చేశారు అన్నది నేను తెలుసున్నందుకు మళ్ళీ నేను వెళ్ళటం లేదు. అయితే డెవలప్మెంట్లో చెప్తాను, అదేవిధంగా నేను చేయలేకపోయినా కూడా చెప్పవలసిన అవసరం ఉన్నది అని అన్నాను. ఆ విధంగా ఈరోజు నేను పూర్తిగా శత విధాల ప్రయత్నించిన పూర్తి కానీ ఆఫ్టర్ నిర్మాణం గురించి మీ కొన్ని విషయాలు మీ వాస్తవాలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఆఫ్టర్ ఒక్కటే ఈ పలాస కాశీ బుగ్గ మంచినీటి అవసరాలు త్రాగునీటి అవసరాలు తీర్చగలిగేది, అంతకు తప్పించి వేరే దారి లేదు.
దిక్కు లేదు. అయితే ఆఫ్ షోర్ నిర్మాణం అన్నది నేను ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే అయిన తర్వాతనే దాని మీద నేను దృష్టి పెట్టడం జరిగింది 14 తర్వాత. అయితే అంతకు ముందే అంటే 2009 ఎన్నికలకు ముందే దాన్ని ఒక విధంగా ఒక రూపం రేఖ తెచ్చింది. మన వాస్తవాలు మాట్లాడుకోవాలి పెద్దలు. మరి ఈరోజు అనుకుంటాను వార్తలు కానీ అప్పయ్య దొరగారే దానికి ఒక రూపకల్పన చేసి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం వరకు తన యొక్క పరపతి ద్వారా తీసుకొని వెళ్ళగలిగాడు. అది మటుగా నగ్న సత్యమే. దాని రూపకల్పనలో నా భాగస్వామ్యం ఏమీ లేదని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. మీ ద్వారా ఒక తెలియజేయాలనుకున్నాను. 2022 తర్వాత 24 తర్వాత తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రగాఢంగా ఆశిస్తున్నాను. తెలుగుదేశం ప్రభుత్వమే కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన మరుసటి నుంచి నేను మళ్ళీ దీనికి సంబంధించి దీక్షల్ని నా మిత్రులతో కలిసి మేము చేపట్టబోతున్నాం. దానికి ఇంకా టైం ఉంది కానీ ఈ టైంలో దీక్షలో చెయ్యరు, ఏం చేసిన ఉపయోగము లేదు. మళ్ళీ కేసు పెడతారు. కేసు కూడా ఏ అడ్రస్తో కేసు పెడుతున్నారు ఆయన ఒకే కేసు. కాబట్టి నేను మటుగా ఆ విధంగా తెలుగుదేశం గవర్నమెంట్ 2024 వస్తుందని అప్పటికనే పరిస్థితులు బట్టి ఇంకా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇతరత్ర కార్యక్రమాల గురించి కూడా మళ్ళీ మళ్ళీ చెప్పుకుందాం. ఇది ఆఫ్ షోర్కి సంబంధించి చెప్తే ఇంకొక విషయం వంశధార దీనికి నేను చెప్పదలుచుకున్నానండి. వంశధార థాయిలాండ్కి నీళ్లు వంశధార నాము ఇది చేసిన తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వచ్చాకే థాయిలాండ్కి నీళ్లు, థాయిలాండ్ అంటే మనకు వజ్రపుత్రుడు అవుతాడు, నీరు తెచ్చామన్న విషయాన్ని మీకు రుజువులతో సహా చూపించదలుచుకున్నాను. ఎందుకంటే అప్పుడు ఎప్పటికీ రావటం లేదు, నేను కూడా పట్టుబట్టాను వంశధార థాయిలాండ్కి నీరు కావాలి. దానికి చాలా అడ్డంకులు ఉన్నాయి, మీద రైతులు కూడా అడ్డంకే. ఎందుకంటే ముందుగా అటు నరసనపేట నుంచి వాళ్ళే తోడుకొని వెళ్ళిపోవడం, నరసనపేట టెక్కలి మిగిలితే ఇటు వస్తారు, కానీ వచ్చే పరిస్థితే లేదు. దాని మీద అక్కడ ప్రజాప్రతినిధులతోనే రైతు సంఘాలతో మాట్లాడుకొని పనులు ఎప్పుడు పూర్తి చేస్తారు అని అంటే అప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో ఒక డేట్ చెప్పారు. ఎన్నికలకు ముందు మీకు ఈ చరిత్ర అంతా తెలిసినప్పటికీ కొన్ని పాయింట్లే ముందు చెప్పాను. ఎందుకంటే చాలా రివ్యూలు మన రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి దానికి శంకుస్థాపన చేసిన విషయం కూడా మీ అందరికీ తెలిసింది. ఆ శంకుస్థాపన చేసినప్పటికీ దాని ఎస్టిమేషన్ది 127 కోట్లండి, కేవలం 127 కోట్లు. అయితే 9 తర్వాత మరి అప్పయ్య దొర గారు ఆ పరిస్థితుల్లో నుంచి ఆయన పూర్తిగా బయటపడలేక ముఖ్యంగా ఈ రాజశేఖర రెడ్డి గారు మరణం కూడా ఒక కారణం అయ్యి ఉంటారు. ఎందుకంటే ఆయన శంకుస్థాపన చేసేవి అన్నీ ఆయన ఏదో రూపకల్పన చేసే ప్రయత్నంలోనే చేశారు. ఆ విధంగా అది 125 కోట్లకు చేసినప్పుడు మీ అందరికి తెలుసు రాజశేఖర రెడ్డి గారు 2004 అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రాజెక్టులకు సంబంధించి త్వరితగతిన చేపట్టడానికని నవరత్నాలు అని ఆనాడు ఆయన ఒక 9 పెద్ద కాంట్రాక్ట్ కంపెనీలు ఎంపిక చేసిన విషయం మీకు తెలుసు. అందులోనే హిందూ ప్రాజెక్ట్స్ ఒకటి. ఆ హిందూ ప్రాజెక్టుకే మరి మన రాజశేఖర రెడ్డి గారు దీన్ని త్వరితగతంగా నిర్మాణం చేయించమని అప్పచెప్పిన విషయం కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అయితే
కారణాలు అనేకం ఉన్నప్పటికీ అది ముందుకు సాగలేదు. కొంత పని పట్టుగా కారుగా పని మొదట్లో సాగింది పాత పట్నం నియోజకవర్గం నుంచి. ఆ 125 కోట్లలోని 90 కోట్లు డ్రా చేయడం కూడా జరిగిపోయింది. తర్వాత నేను శాసనసభ్యుడినై తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక దాని గురించి ఒక ప్రయత్నం చేయాలని చెప్పి ముందుగా నేను జిల్లా పరిషత్తులోనే ఇతరత్ర చేస్తే చేసేస్తామని అంటున్నారు. కానీ అసలు విషయం నాకు ఎవరు ముందుగా చెప్పలేదు. అసలు ఇంజనీర్లకి వాళ్ళకి ఒకసారి నేను శ్రీకాకుళంలో ఉన్నప్పుడు వేరేగా వాళ్ళతో కార్యాలయానికి వెళ్ళి మాట్లాడితే అప్పుడు తెలిసింది ఏంటంటే అనూహ్యంగా అంచనాలు పెరిగిపోయాయి. ఎందుకంటే 9 నుంచి 14 వరకు చూస్తే మీకే తెలుసు రైతు సంవత్సరం దాటిపోయింది, అనూహ్యంగా పెరిగిపోయింది. అనూహ్యంగా పెరిగిపోవడం అంటే ముఖ్యంగా అందులోనే